మిత్రులు ముందే వచ్చారు. 7 గంటలకు మన ప్రెస్ మీట్, 10 నిమిషాలు, 7 నుండి 7:10. దయచేసి మీడియా మిత్రులు తప్ప తత్మ వారు 3 విషయాలు నేను చెప్తాను. మీరు అందరూ కూర్చోండి. చాలా ఆనందంగా ఉంది. సాయంత్రం నిన్నటి నుండి నెల్లూరు అంతా అనేక ప్రాంతాలు తిరగడానికి దయచేసి కేవలం మీడియా మిత్రులు తప్ప చాలా బాధగా ఉంది. నెల్లూరు పేర్లు మారాయే తప్ప అప్పుడున్న హోటల్లో ఇప్పుడు విఆర్సి కాలేజ్ గ్రౌండ్స్ కిందా 98 మార్చిలో నేను హెలికాప్టర్లో దిగిన గ్రౌండ్, ఆ రోడ్లు, ఆ సిటీ ఏమీ మారల, ఏమీ అభివృద్ధి జరగల. సుబ్బారెడ్డి కాలేజీ, సుబ్బారెడ్డి స్టేడియం కూడా వచ్చే వెళ్ళ 100 మందిని కలిశాను ఉదయం నుంచి, అంటే నిన్న రాత్రి, ఇప్పుడు 100 మందిని కలిశా. రిటైర్డ్ ఆఫీసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, స్టూడెంట్స్, చాలా విచారం. ఏమీ అభివృద్ధి జరగల. మూవ్ చేయొద్దు, మూవ్ చేస్తున్నాం, పెట్టలేదా? వెరీ గుడ్, ఇదే ఇంపార్టెంట్ మనకి. అమ్మ సిస్టర్ రండి. ఆ సహోదరికి మీడియా రిపోర్ట్, కుర్చీ వేసి కూర్చోబెట్టండి. పక్కనే మీడియా మిత్రులకు నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే మీడియా లేకపోతే అభివృద్ధి లేదు. మీడియా లేకపోతే దయచేసి కూర్చొని పక్కన పెట్టండి. కూర్చొని కిందని ఇవ్వండి. రే కూర్చొని కిందని ఉన్నాయి కదా. చాలా బాధగా ఉంది. మీరు ఇక్కడ ఉన్నవారు కనుక మీకు తెలియట్లేదు. నేను విదేశాలు, స్వదేశం అంతా తిరిగి వచ్చా. ఎంత బాధ, ఎంత బాధ. ఉద్యోగాలు లేవు. 100 మంది నిరుద్యోగులతో మాట్లాడి వచ్చా. ఫ్యాన్ ఆపేసేయండి. మీడియా ప్రెస్ని అడ్రస్ చేసినప్పుడు మీడియా మైక్ ఆఫ్ కదా, ఎందుకంటే ప్రతి మాట చాలా కష్టంతో వస్తుంది. 24 గంటలు ఏదో బ్రేక్ ఇచ్చి పనిచేస్తున్నాం కనుక. బాబు మీరు కష్టంగా వచ్చారు, కోఆర్డినేటర్స్ కూర్చోండి. 3 విషయాలు మీతో మాట్లాడతా. ఆల్రెడీ మీ అందరితో నేను రెగ్యులర్గా మాట్లాడుతున్నా. 1, చెప్పండి, అందరూ మార్పు రావాలి. చెప్పండి కోఆర్డినేటర్స్ అంతేనా, మార్పు రావాలి. లేటుగా వచ్చిన వారు పక్కన ఎక్కడో పెట్టుకోండి, దయచేసి డిస్టర్బ్ చేయకండి. మధ్యలో వచ్చి బాబు ఇక్కడ సైడ్ని, ముందు వచ్చిన వాళ్ళు డిస్టర్బ్ చేయకండి, అంతే కదా డిసిప్లిన్. ముందు ఆ డిసిప్లిన్ లేకే యదా రాజా తదా ప్రజా, యదా గురు తదా శిష్య, యదా పిత తదా పుత్ర. మన దేశం పాడవడానికి ముఖ్య కారణం రాజకీయ నాయకులు, స్వార్థపరులు, కుటుంబ కుట్ర, అవినీతి. మీరు వాళ్ళు రానే ఒకటి ఇక్కడ తీసుకోండి, అక్కడి నుంచే తీసుకుని. మీడియా లైవ్ ఇవ్వడం మానేసింది. ఎందుకంటే
కొంతమంది మీడియా ఛానల్స్ దుష్ప్రచారం చేశారు కాకినాడలో. నా బాలు సీజ్ అయ్యాయి, సీజ్ అవ్వలా, ఫైనాన్సర్కు డబ్బులు ఇవ్వాలి, పచ్చి అబద్ధం. ప్రపంచంలో నేను ఎప్పుడూ ఎవరికో రూపాయి బాకీ లేను. ఇలాంటి దొంగ ప్రచారాలు చేసి కొంతమంది మీడియా ఏదో సాధించాలని ప్రయత్నించారు. వాళ్ళు ఎత్తి చూపించానని లైవ్లు ఇవ్వడం మానేశారు. ఒకటే గుర్తుంచుకోండి, కాబోయే ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం ప్రజాశాంతి పార్టీయే. ఇంతవరకు మీరు సపోర్ట్ చేశారు, ఇక ముందు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. దేవుని దృష్టిలో ముగ్గురున్నారు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి అందరూ. ఒకటి, నాతో లేనివాడు నాకు విరోధి అన్నాడు ప్రభు. ఈ దేశాన్ని కాపాడాలంటే మిగిలింది ఒక్క మీడియాయే, ప్రజల ప్రార్థనలే. ఎందుకో కానీ నేనే చేయాలి, మీరు చేయలేనప్పుడు. ఏడైతే నేను ప్రెస్ మీట్ స్టార్ట్ చేస్తా, అంబేద్కర్ భవన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లకు ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ రానప్పటికీ, అంటే అర్థం ఏంటంటే మా చారిటీ తరపుని అంబేద్కర్ భవన్స్ చూసిన తర్వాత చాలా బాధగా ఉంది కాబట్టి భవిష్యత్తులో ఆర్థికంగా సహాయం చేసి కొంచెం మెయింటెనెన్స్ చేయడానికి కృషి చేస్తా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంటే గొప్ప వ్యక్తి ఈ దేశంలో పుట్టలేదు, బహుశా పుట్టబోడు. అలాంటి అంబేద్కర్ గారి పేరుని ఒక దళితుడిగా చిన్నచూపు చూస్తూ ఒక పార్లమెంటు కొత్త బిల్డింగ్కి పేరు పెట్టమంటే పెట్టటం లేదు అంటే అది ఎంత దుస్థితో ఈ గవర్నమెంట్ నేను ఎత్తి చూపిస్తున్నా. ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్? ఏదో ఒక జిల్లాకి, ఏదో ఒక గ్రామానికి, ఏదో ఒక విగ్రహానికి, ఏదో ఒక దళితులకు లిమిట్ చేసి ఇంకొక పటేల్ లాంటి వారికి 3,600 కోట్ల రూపాయలు విగ్రహాలు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చిన్న చూపు చూస్తున్న గవర్నమెంట్లకు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం. దళితులారా, క్రైస్తవులారా, మహమ్మదీయులారా, బీసీలారా, కాపుల్లారా, యువతీ యువకులారా, అగ్రవర్ణంలో ఉన్న ప్రతి నీతిమంతుడు రండి, నాతో కలిసి పోరాడండి. ఎందుకు కొత్త పార్లమెంటు బిల్డింగ్కి అంబేద్కర్ పేరు పెట్టరో? మన సత్తా సెప్టెంబర్ 25 చలో హైదరాబాద్. నేను ఎప్పుడు నా పుట్టినరోజు చేసుకోను, కానీ ఆ రోజు చలో హైదరాబాద్ అని నినాదం ఎందుకు పెడుతున్నానంటే, మాలల్ని మాదిగుల్ని విడగొట్టిన చంద్రబాబు నాయుడు లాంటి అవినీతి పరులను ఎత్తి చూపించటానికి, మాలల్ని మాదిగుల్ని క్రైస్తవుల్ని మహమ్మదీయుల్ని హైందవుల్ని కలిపేయటానికి, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తీసుకురావడానికి, కుటుంబ కుల కుట్ర
అవినీతి పాలనకు స్వస్తి చెప్పడానికి ప్రజాస్వామ్యంలో దళితులకు జరుగుతున్న అవమానాన్ని ఖండించడానికి నోరిప్పి మాట్లాడితే దాడులు చేస్తున్నారు న్యూస్ రిపోర్టులు న్యూస్ రిపోర్ట్ చేస్తుంటే 21 రాష్ట్రాల్లో కొంతమందిని ఒకరిని కాదు 30 మందిని జైల్లో పెట్టారు ట్వీట్లు చేసినందుకు రిపోర్ట్లు రాసినందుకు మీడియా మిత్రులారా నేను మీతో ఉన్నా ఎవడు వాడు కమాన్ కబద్దార్ దేవుడు మాతో ఉన్నాడు ప్రజలు నాతో ఉన్నారు సత్యము నాతో ఉంది నీతి నిజాయితీ మనతో ఉంది నేను ముందుంటా నాతో రండి కలిసి రండి పోరాడుదాం 50% ఉన్న మహిళలకు మన ఆంధ్ర రాష్ట్రంలో గాని తెలంగాణలో గాని ఒక ముఖ్యమంత్రి చేశారా ఈ దుష్టులు ఈ దుర్మార్గులు ఈ స్వార్థపరులు ఈ నీచులు ఈ అసహ్యులు రేపు మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతిలో ప్రెస్ క్లబ్ కు వెళ్తున్నాను ప్రెస్ మీట్ పెట్టడానికి రాయలసీమ గురించి నేను రేపు మాట్లాడతా దమ్ముంటే ఎవడైనా వచ్చి అడ్డుకోండి నిన్న మా మీద దాడి చేశారు ఒక వెహికల్ అద్దాలు బదలు కొట్టారు ఎవరు కొట్టారో దేవుడికి తెలుసు ఆగుతానా ఈ బండి ఆగడానికి స్టార్ట్ అవలా దేవుని ఆత్మ నాలో నుండి మాట్లాడుతుంది బడుగు బలహీన వర్గాలకు అధికారం వస్తుంది నేను కేసీఆర్ లాగా భూతుల తిడ్డం నాకు రాదు అప్పుడు 2012 13 14 లో తెలుగు వారిని తెలుగు మీడియాని ఒక గొప్ప తండ్రి లాంటి రామోజీరావు గారి లాంటి వారిని పేరు చెప్పి ఈనాడు ఆంధ్రజ్యోతి కొంతమంది ప్రెస్లో తిట్టి బూతులు తిట్టి భయపెట్టి స్టోరీలు రాసుకున్నారు మేము భయపెట్టి స్టోరీలు రాసుకోం రాయించం మీకు చిత్తశుద్ధి ఉంటే రాయండి రాబోయే అధికారం వచ్చే సంవత్సరం తెలంగాణలో మనదే ప్రజాశాంతి పార్టీదే అడ్డుకోగలరా అడ్డుకోండి ఒక్క ఓటు చేయకూడదని ఒక రిటైర్డ్ జడ్జ్ నా అనుచరుడట ఆయన పేరు శ్రావణ్ కుమార్ జై భీమన్ పార్టీ పెట్టాడట ఆయనకు చెప్పాను పెట్టకముందే సార్ సార్ మీరంటే దైవం మీరు మాట్లాడమే నాకు గౌరవం ఎందుకురా బాబు ఎందుకండి పార్టీ పెడుతున్నారు మీరు ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు కదా మంత్రి అవ్వచ్చు అంటే లేదండి ఒక 50 స్థానాల్లో కొన్ని ఓట్లు చీల్చాలి అన్న కనీసం 500 నుంచి 5000 ఓట్లు చీల్చుతా ఎవరు ఓట్లు చీల్చుతారు వైఎస్ఆర్సీపీ ఓట్లు చీల్చుతారా వాళ్ళకు ఓట్లు ఉంటే కదా చీల్చడానికి మీరు చూశారు కదా ఇప్పుడు 7 పోల్స్ వచ్చాయి బయటికి ఈ 2 నెలల్లో 164 నుంచి 72% 77% నన్ను కోరుకుంటున్నారు ఎందుకు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ని పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ని కోరుకున్నారు ఈ 2 రాష్ట్రాల్లో నన్ను కోరుకుంటున్నారు ఎందుకు ఇప్పుడున్న రాజకీయ నాయకులు లక్షల కోట్లు అప్పు చేసి ఒక క్యాపిటల్ సిటీ 8 సంవత్సరాల్లో కట్టలేకపోయారు ఒక స్మార్ట్ సిటీ కట్టలేకపోయారు ఒక కంపెనీని తీసుకురాలేకపోయారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు రైతులు కన్నీళ్లు తుడవలేకపోయారు ఉన్న భూములు పుట్టలు గుట్టలు కంపెనీలు అమ్మేశారు చివరికి మిగిలినవి మన మహాత్ముడు మోదీ గారు అమ్మేస్తున్నారు స్టీల్ ప్లాంట్ లాంటివి అడిగితే
సిబిఐ సిడి కేసులు పెడతారని తెలంగాణలో కేసీఆర్ 8 సంవత్సరాలు నోరు మూసుకున్నాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జగన్ మోహన్ రెడ్డి గారు సరెండర్ అయిపోయారు. ఇంకా కొత్త ఆయన ఉన్నాడు, ఆయనేమో ఈ మరలా బీజేపీ పార్టీలో పొత్తులు పెట్టుకున్నాడు. తిట్టేసి బయటకు వచ్చి 2014లో మాయావతితో కలిసి మరలా ఇప్పుడు బీజేపీతో పొత్తులు. ఇక చాలు, నా బడుగు బలహీన వర్గ ప్రజలారా, దేవుడు ఏర్పాటు చేసిన ఈ ప్రజాశాంతి పార్టీ ఎల్కేజీ నుండి పీకేజీ పీజీ వరకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, కంపెనీలు ఎలా తీసుకొస్తాం, 5 లక్షల కోట్లు ఇప్పటి వరకు ఉచితంగా ఇచ్చా. ఇదే నెల్లూరు జిల్లాలో వేల అనాథులకు వితంతులకు సంవత్సరాలు సాయం చేశాం. ఆ తల్లి సోనియా గాంధీ, ఆ దుష్టురాలు స్వార్థపరురాలు అమెరికా ఒత్తిడి పడలేక రాజశేఖర్ రెడ్డి గారి సమయంలో ప్రజాశాంతి పార్టీ రాకముందే గ్లోబల్ పీస్ను మూసేసింది. బీజేపీ వాళ్ళు ఉద్ధరిస్తారు, మంచి చేస్తారు అని వారికి నేను సపోర్ట్ చేసి దేశమంతా తిరిగి మోదీ గారిని గెలిపిస్తే ఈరోజు వారు దేశాన్నే అమ్మేస్తున్నారు. కనుక ఈ సామాజిక న్యాయం లేని పార్టీలకు, అవినీతి పార్టీలకు మీరు గుడ్ బై చెప్పి ఒక్కొక్కరు 001 3106 3450 84 నెంబర్కు కాల్ చేయకండి, మెసేజ్లు పెట్టకండి, వాట్సాప్ గ్రూపులు పెట్టి మీరు నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి. నరేందర్ నీ నెంబర్ చెప్పు. 8466 83 53 0 9. నరేందర్ నా అసిస్టెంట్, మా నెంబర్కు ఈ 2 నెంబర్లకి మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టండి. ఒక్కొక్కరు రోజుకి గ్రామ కోఆర్డినేటర్గా ఉన్నామన్న వారు 100 మందిని చేర్చండి. మిస్ కాల్ నెంబర్ ఎవరైనా ఉంటే తీయండి, అది పార్టీకి మిస్ కాల్ ఇవ్వండి. తెలంగాణలో ఆంధ్రాలో ఉన్నవారు మిస్ కాల్ ఇస్తే మరల మీకు మా వారు కాల్ చేస్తారు. మా స్టాఫ్ ప్రజాశాంతి పార్టీలో ఆంధ్రప్రదేశ్లో 30 లక్షలకు పైగా, తెలంగాణలో 30 లక్షలకు పైగా జాయిన్ అయ్యారు. మీడియా ప్రధాన పాత్ర వహించింది ఇప్పుడు వరకు, మరొక్క ఎలక్షన్ టైం వరకు నాకు సహాయం చేయమని కోరుతున్నా. 1-2 ఛానళ్ళు దుష్ప్రచారం మీరు నమ్మకండి. ఆంధ్రప్రదేశ్లో ఇంకా ప్రజాశాంతి పార్టీలో చేరని వారు, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పటికీ, ఏ చిన్న పార్టీలో ఉన్నప్పటికీ, దయచేసి ఈ ఒక్కసారి రాష్ట్రం దేశం శ్రీలంక అవ్వకూడదంటే, అప్పులు తీరాలంటే, అభివృద్ధి చేయాలంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రులు చేయలేరు, అప్పులే దొరకట్లేదు. కనుక 7998055552కి 799805552 ఆంధ్రప్రదేశ్లో, 1 చివరి నెంబరు తెలంగాణలో కాల్ మిస్ కాల్ చేయండి. ఒక్క ఓటు చీల్చకండి. శ్రావణ్ కుమార్ గారు, మీ పార్టీ పెట్టకముందే మీకు చెప్పా, ఓట్లు చేర్చడానికి ఎవరో మీకు 1000 కోట్లు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు అని అడిగా. ఎందుకంటే ఓట్లు చీల్చడంలో చంద్రబాబు నాయుడు గారికి భారతరత్న ఇవ్వచ్చు. మాలల్ని మాదిగల్ని విడగొట్టారు 30 సంవత్సరాల క్రిందట. వద్దు, చంద్రబాబు నాయుడు గారు నా శిష్యులు, మంచి అడ్మినిస్ట్రేటర్, వృద్ధులు అయిపోయారు, రిటైర్ అయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ, ఎమ్మెల్యేలు ఎంపీలని ప్రజాశాంతి పార్టీలో చేర్చండి. మీరు గెలవాలంటే, ఓడిపోవాలంటే టీడీపీలో ఉండండి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నవారు చూశారు కదా, 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పాప ఎంత కష్టపడుతున్నారు, అప్పులే దొరకట్లేదు.
మోదీ గారి దగ్గరికి వెళ్ళి అడుక్కున్నా అప్పులు దొరకట్లే. కనుక అడుక్కోవద్దు. ఆగస్టు 7, 8, 9 జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిస్తే నేను కలుస్తా. ఆయన్ని తీసుకొని మోదీ గారి దగ్గరికి నేను వెళ్తా. అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేసిన 6 నెలల్లో అంటే ఆగస్టు 7, 8, 9 ఆయన కలిస్తే 10 నేను మోదీ గారికి అపాయింట్మెంట్ తీసుకుంటా. అవసరం లేదు నేను వెళ్తున్నానంటే వారు అమిత్ షా గారు రూపాల గారు కలుస్తారు. రాష్ట్రానికి 100,00,000,000 ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తా. 6 నెలల్లో 2024లో ఎలక్షన్ ముందు మన రాష్ట్రాన్ని నేను కాపాడతా. కాపాడలేకపోతే 6 నెలల్లో నన్ను మీరు నమ్మవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు మనస్సు మార్చినట్లు మంచి మనసు ఇచ్చినట్లు నాతో చేతులు కలిపినట్లు రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రయాసపడినట్లు అక్కడ కేసీఆర్ గారు కూడా నాతో చేతులు కలిపి తెలంగాణ అభివృద్ధికి వారు ఆంధ్ర అభివృద్ధికి వీరు 6 నెలల్లో 100,00,000,000 ప్రతి రాష్ట్రానికి నేను తెస్తాను తెచ్చాను. తేకపోతే నన్ను ఎవరు నమ్మకూడదు. వారు లెటర్ ఇవ్వలేదు. కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కలవలేదు అంటే ఈ పార్టీని చంద్రబాబు నాయుడు గారి పార్టీని చిత్తు చిత్తుగా ఓడించమని పిలుపునిస్తే తెలంగాణలో ఏ విధంగా ఓడించారో ఆంధ్రప్రదేశ్లో కూడా ఓడించండి. బడుగు బలహీన వర్గ ప్రజలారా మనమంతా ఒకటి. మనదే రాజ్యం మనమే అధికారంలోకి వస్తాం. మోసపోకండి. ఆ పార్టీల్లో ఉంటే దేవుని దీవెనలు మీకు ఉండవు. రండి ప్రజాశాంతి పార్టీయే మీ పార్టీ నా పార్టీ మన పార్టీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మీడియా మీడియా లేదండి. నేను అందరినీ టార్గెట్ చేసి మాట్లాడుతున్నా. ఎందుకంటే నా మిత్రులు చంద్రబాబు నాయుడు గారు నాకు ప్రియమిత్రులు. వయసు అయిపోయింది. నరేంద్ర మోదీ గారికి నేను చెప్పా మీకు వయసు అయిపోయింది. గత వారం 10 రోజుల క్రిందట మంత్రులకు చెప్పా. అమిత్ షా గారికి చెప్పా మీకు 57 సంవత్సరాలు. ఐఏఎస్ ఐపీఎస్ని 60 సంవత్సరాల్లో రిటైర్ చేస్తున్నారు. మంచి శక్తి బలం ఉన్న మిలిటరీ జనరల్స్ని 60 సంవత్సరాల్లో రిటైర్ చేస్తున్నారు. మరి 75 సంవత్సరాలు వచ్చి ఈ వృద్ధుల్ని రిటైర్ చేయాలి కదా. రాజకీయ నాయకులకి అయితే రిటైర్మెంట్ ఉండదా అంటే 1,00,000,000,000 దోచుకున్నందుక. ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ టీచర్స్ డాక్టర్స్ ప్రొఫెసర్స్ సైంటిస్ట్స్ వీళ్ళందరికీ ఎందుకు 60 సంవత్సరాల్లో రిటైర్మెంట్? చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది. 30 సంవత్సరాలు నేను సపోర్ట్ చేశాను. ఆయన మొన్న క్రైస్తవులు దూషించారు. ఆ మధ్యని నరేంద్ర మోదీ గారే తరతరాలు ప్రధానమంత్రి అవ్వాలని అన్నారు. మతి ఉన్నోళ్ళు ఎవరైనా అలాంటి మాట్లాడతారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే పాపం ఆయన మీద 37 కేసులు ఉన్నాయి. 12 ఈడీలు. ఆయన వెళ్ళి పోరాడలేరు మోదీ గారితో. కేసీఆర్ ఉన్నారంటే 9,00,000,000,000 అవినీతని అంచనా దొరకట్లేదు. సిబిఐ డైరెక్టర్కి కంప్లైంట్ ఇచ్చా. నేను ఎవరిని టార్గెట్ చేయాలి? అందరినీ టార్గెట్ చేస్తున్నా. అందరిలో ఉన్న అవినీతి, కుటుంబ పాలన, కుల పాలన చూడండి. ఖమ్మాస్ ముఖ్యమంత్రి అయ్యారు, రెడ్డిస్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు నా కోర్ కమిటీలో ఖమ్మాస్ ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు. అందరూ కులాలకి మతాలకు అతీతంగా. అయితే ఒక మహిళ, ఒక బీసీ, ఒక కాపు ముఖ్యమంత్రి ఎందుకు అవ్వకూడదు? థ్యాంక్ యూ. గత వారం మీట్ ద ప్రెస్
మంగళవారం జరిగినప్పుడు నన్ను కలవాలని వాళ్ళ మిత్రులు వచ్చారు. ఇప్పటికి చాలా మంది ప్రయత్నించారు. నేను నరేంద్ర మోడీ గారినే అర్ధరాత్రి కలవను, ప్రధానమంత్రి అమిత్ షా గారినే ఓపెన్ గా కలుస్తా. పరుషోత్తమ రూపాల గారు దేశంలో నెంబర్ 2 ఈ రోజు అమిత్ షా గారి తర్వాత. అమిత్ షా గురువు గారు జూన్ 30వ తారీఖున ప్రజాశాంతి పార్టీ హైదరాబాద్ ఆఫీస్కి వచ్చారు. గత వారం నేనున్న హోటల్ రూమ్కి, అశోక హోటల్కి వచ్చారు. నలుగురు ముఖ్యమంత్రులు, గులాం నబీ ఆజాద్ గారు వచ్చారు. ఇంత పెద్దవారు ప్రధానమంత్రులు, కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక జీరో. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని నడిపించారు, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారిని ఆయన నడిపిస్తున్నారు. మంచి ప్రశ్న. నేను తెలంగాణలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ముఖ్యమంత్రి అవుతానని అందరికీ తెలిసిన సత్యమే. ఆంధ్రప్రదేశ్లో 24 ఎలక్షన్లు గనుక ఒక మంచి మహిళను, వీలైతే ఒక కాపులో బీసీలో దళిత మహిళకు పూర్తి అధికారం ఇచ్చి అభివృద్ధి చేయడానికి ప్రజాశాంతి పార్టీ తరపుని, ప్రజాశాంతి పార్టీని మీరు 25 ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో, 17 ఎంపీలు తెలంగాణలో గెలిపించండి. నన్ను ప్రధానమంత్రిగా మీరు చేయండి. ఇప్పుడున్న ప్రధానమంత్రి ఫెయిల్ అయిపోయారు, అప్పులు పాలైపోయారు. దేశం స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు, 70 సంవత్సరాల్లో 56 లక్షల కోట్ల అప్పు. నా మిత్రులు మోదీ గారు వచ్చి ఒక 7 సంవత్సరాల్లోనే 76 లక్షల కోట్ల అప్పు. ఆ ఘనత ఆయనకు భారతరత్న, ఒక నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి. అప్పులు చేయడంలో నెంబర్ 1 గనుక, దేశాన్ని అమ్మేయడంలో నెంబర్ 1 గనుక, అయినప్పటికీ నా మీద దాడులు చేసినా పర్వాలే. నా ప్రజల కొరకు, 140 కోట్ల భారతీయుల కొరకు, ముఖ్యంగా దళితులు, కాపులు, బీసీలు, 12 కోట్ల తెలుగు ప్రజల కొరకు మీడియా మిత్రులు ఎంతో నాకు సపోర్ట్ చేస్తున్నారు. మీ కొరకు నేను ప్రాణం పెట్టడానికైనా సిద్ధం, కానీ కాంప్రమైజ్ అవో, ఎవరితో అలయన్స్ ఈ రెండు రాష్ట్రాల్లో పెట్టుకో. తెలంగాణలో 2023లో ఎలక్షన్స్, వచ్చే సంవత్సరం ఏప్రిల్ మే 9 నెలల తర్వాత ఎలక్షన్లు ఉన్నాయని ముందస్తు ఎలక్షన్లు అంచనా. కేసీఆర్ గారు గుండెల్లో రైళ్లు ప్రయాణం చేస్తుంది, ఎందుకంటే ఒకప్పుడు ఆయన ఎమ్మెల్యే కానప్పుడు నేను తెలంగాణ అభివృద్ధి చేశా 81 నుండి. అనేక సార్లు ఆయన వచ్చి నన్ను కలిశారు, మీరు చూశారు. అలాంటి వారిని నేను ముఖ్యమంత్రిగా సపోర్ట్ చేస్తే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, 6 కోట్ల ఆంధ్రులకు ఆయన అన్యాయం చేశారు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని చేయలేదు, ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదు, రైతులకు రుణమాఫీ చేస్తానని చేయలేదు, పేదలకు ఇల్లు కడతానని కట్టలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదు. 100 వాగ్దానాలు చేసి 1 వాగ్దానం కూడా కేసీఆర్ గారు నెరవేర్చలేదు. ఆయన విజయనగరం దగ్గర బొబ్బిలి నుండి వచ్చిన వారే కుటుంబం. నేను కూడా విజయనగరం దగ్గర సారిపల్లి నుంచి వచ్చిందే. మేమిద్దరము ఆంధ్రులమే. ఉమ్మడి ఆంధ్రాలో ఆయన వెళ్ళి డబ్బు సంపాదించుకున్నారు, కుటుంబ పాలన చేశారు. నేను వెళ్ళి 1000 కోట్లు తెలంగాణ ఆంధ్రాలో పంచాను కనుక తెలంగాణ మిత్రులను ముఖ్యమంత్రిగా ఉండమంటున్నారు. నేను దాన్ని స్వీకరించాను. 2023లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణని అభివృద్ధి చేస్తా, మొదటిగా ఆంధ్రాని అభివృద్ధి చేస్తా. దేశ అభివృద్ధి కొరకు పాటుపడి 18 పార్టీలు ఈరోజు నన్ను ప్రధానమంత్రిగా చూడాలని 16 పార్టీలు కోరుకుంటున్నాయి. 2024లో దేవుని దయ, మీ అందరి ప్రార్థనలు ఉంటే ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ పేపర్లు పెడితే నేను తప్పకుండా గెలుస్తానని నాకు తెలుసు.
నెక్స్ట్ క్వశ్చన్, ఒక మీరు మూడు క్వశ్చన్స్ వేశారు. చూడండి, తమ్ముడు చూడండి, వన్ మినిట్ మరొకసారి చెప్పడానికి ఇష్టం లేకపోయినా చెప్తున్నా. నీ పేరేంటి తమ్ముడు? శ్రీనివాస్. ఏ మీడియా? ఎన్డిఎన్. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా కలిసావా? చూడండి, పవన్ కళ్యాణ్ 2008లో నేను కలిశాను. నేనంటే తమ్ముడికి చాలా గౌరవం. కానీ ఇప్పటికి 100 సార్లు ఆయనకి ఆఫర్ ఇచ్చా 2008 నుండి. వాళ్ళకి తెలుగు వచ్చా రాదో అడగాలి. ఇంగ్లీష్లో అయితే ఆఫర్ ఇచ్చా, హిందీలో చెప్పా, పవన్ కళ్యాణ్ భయ్యా మేరా పాస్ తుమ్ ఆజావ్ తుమారే లియే మే బహుత్ అచ్చా ప్లాన్ హై, మే ఆప్కో తుమ్కో తెరకు బతాయింగే, తుమేరా ఛోటా భాయ్ హై, తూ ఇధర్ ఉధర్ క్యూ ఘూమ్ రహా హై, మేరా పాస్ ఆజావ్. అభీ లోక్ పూచ్ రహా హై మేరకో, అరే తుమ్ క్యూ బీజేపీ కో ఛోడ్ దియా 2014 మే, ఫిర్ బీజేపీ కా సాథ్ మిలా హై. తూ దూసరా బాత్, దూసరా లోక్ కో బాత్ సున్నా మత్, మేరా బాత్ సునో, తుమ్ ప్రజాశాంతి పార్టీ కా పాస్ ఆజావ్. అది తెలుగులో 100 సార్లు చెప్పాను, హిందీలో ఒకసారి చెప్దామని. ఒరే బాబు, తమ్ముడా, 100 సార్లు చెప్పాను 2008 నుండి, వినాశకాలే విపరీత బుద్ధి, అది అర్థమైందా? అయిందా? ఎవరు కాదు, నువ్వే మహాన్యుస. మీకు అందుకే రేటింగ్లు లేవు మీ ఛానల్కి. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అయ్యబట్టే మహాన్యూస్లో రేటింగ్లు లేవు. కొంచెం మంచి ప్రశ్నలు వేయాలి. నాకు క్రిస్టియన్స్ ఓట్లే కావాలని నీకు చెప్పానా? నాకున్నాయే హిందూ ఓట్లు 1, 2 ముస్లిం ఓట్లు, 3 కాపు ఓట్లు, 4 బీసీ ఓట్లు, 5 దళిత్ ఓట్లు, 6 క్రిస్టియన్ ఓట్లు, 7 అన్ని వర్గాల ఓట్లు. నాకున్నదే హిందువుల ఓట్లు, ఎందుకంటే నేను హిందువుని. ఎవడు చెప్పాడు నీకు? ఎప్పుడన్నా కాదు, అల్లా నీకు ఇప్పుడే బుద్ధి లేదంటే మళ్ళా ఛానల్ ప్రశ్నలు అడుగుతావేటి? నువ్వు ప్రశ్న అడగాల, నేను జవాబు చెప్పాలి. నువ్వు స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. అబ్బాయి తమ్ముడు ఎలా చక్కగా ప్రశ్నలు అడిగాడు శ్రీనివాస్, మీరు క్రిస్టియనా హిందువా ముస్లిమా అని అడగాలి తెలియకపోతే. అది నేను ఒక హిందువుగా పుట్టా, హిందువుగానే చనిపోతా. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా తెలుసుకొని 200 దేశాల్లో 200 కోట్లకు యేసు సువార్త ప్రకటించా. యేసు ప్రభు క్రిస్తు క్రిస్టియనే కాదు, నీకు తెలియకపోతే చెప్తా, నా ట్రైనింగ్ క్యాంప్కి రా నేర్పుతా. 2,10,000,000 మంది నాకు స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్. తమ్ముడా, యేసు ప్రభు క్రిస్టియన్ కాదు, యేసు ప్రభు హిందువుడు కాదు, యేసు ప్రభు మహమ్మదీయుడు కాదు. యేసు ప్రభుకు కులం లేదు, యేసు ప్రభుకు మతం లేదు, యేసు ప్రభుకి ప్రాంతం లేదు, యేసు ప్రభుకి నేషనాలిటీ లేదు. యేసు ప్రభు దైవ కుమారుడు, ఒక యూదుల కుటుంబంలో పుట్టాడు. ప్రపంచంలో ఉన్న యూదులు 14, కేవలం 14 మిలియన్, 1,40,000,000 ప్రపంచ జనాభా 140 కోట్లు. కనుక మీరు గమనించండి,
పవన్ కళ్యాణ్ తమ్ముడు రా రా అన్నాను 2008 లో. అప్పుడు ప్రజారాజ్యం గెలుస్తుందని పోటీ చేశారు, బాగుంది. నేను ముందే చెప్పాను వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతారని 2008-09 లో. 2011 లో విలీనం అయ్యారు. కాపులు బీసీలు బాధపడ్డారు. మరలా 3 ఆయన జనసేన పార్టీ పెట్టాడు, చాలా మంచిది. 2014 లో బీజేపీ టీడీపీకి మద్దతు ఇచ్చారు, ఆయన ఇష్టం. 5 మరలా వాళ్ళు తిట్టి బీజేపీ మతతత్వ పార్టీ అని 2019 లో బీఎస్పీ ఒక మంచి పార్టీ, కమ్యూనిస్ట్ సిపిఐ సిపిఎం మంచి పార్టీలు కలిసారు, మాయావతి పాదాల మీద పడ్డారు. 2019 వైజాగ్లో ముఖ్యమంత్రి అవుదామని, మరి ఆవిడ ప్రధానమంత్రి అవుద్దాను. 8 పార్టీలు మరలా మంచి పార్టీలు విడిచిపెట్టి మతతత్వ పార్టీ అయిన బీజేపీలో ఇప్పుడు అలయన్స్ పెట్టుకున్నారు. 9 పార్టీలు ఇప్పటికి మరలా ఓపెన్గా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తగ్గితే ఆ టీడీపీలో చేరుతారట, లేదా అలయన్స్ పెట్టుకుంటారు. దశావతారాలు నీకు అవసరమా? నేనే ఒక్క అవతారం లేకుండా ఉన్నానే. చూడు, 4 పార్టీలు సిపిఐ సిపిఎం బీఎస్పీ జనసేన జేడీ లక్ష్మీనారాయణ, 5 కలిస్తేనే మీకు 5-6% వచ్చిందే. తమ్ముడా, నీకెందుకు ఈ పార్టీలు అన్నుంటుండగా నిన్ను నేను ఎమ్మెల్యే చేసి 38 సీట్లలో కాపులు 37% ఉన్నారు, దళితులు ఉన్నారు 16%, మనకు 60% ఓట్ బ్యాంక్ ఇప్పుడుంది, 6 నెలల తర్వాత 70-80 అవుద్ది. ఇంకా ఈ టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీలు ఉంటాయా? తుడుచుకుపోతాయి. రా, మీ ఇంటికి రమ్మంటే నేను వస్తా, ఇల్లు అడ్రస్ పెట్టు, లేదా నేను ఎక్కడుంటానో ఏ జిల్లాలోనో వచ్చి నువ్వు కలు. నువ్వు చాలా పెద్దోడు అయితే నేను చాలా చిన్నోడిని, నీ దగ్గరికే నేను వస్తా. ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు 10 రోజుల క్రిందట నా హోటల్ అశోకాకు ఒకరు వచ్చారు, నా ఆఫీసులకు వస్తున్నారు. మరి నువ్వు ప్రధానమంత్రి కంటే, ముఖ్యమంత్రుల కంటే, క్యాబినెట్ మంత్రుల కంటే, అమిత్ షా రూపాల కంటే పెద్దవాడు అయితే నేనే వస్తా నీ ఇంటికి. మరి పిల్లలు కదా, ఇలాగ నా టైం వేస్ట్ చేస్తారు ఎందుకు మీడియా మిత్రులు? 100 సార్లు ఇదే ప్రశ్న అడుగుతారు. మీకు చేతనైతే ఆయన్ని అడగండి, ఎప్పుడైనా మీరు కలిస్తే నాకు జవాబు చెప్పండి. 0013106345084 నా అమెరికన్ నెంబర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులు, మనకి ఇక్కడ అవకాశం లేదు కనుక, ప్రియులు ఇక్కడ ఏమైనా రూమ్లు ఉన్నాయా? ప్రతి ఇల్లు మా పార్టీ ఆఫీసే, ప్రతి గుండె ప్రజాశాంతి గుండె. ఒక్కసారి నాతో బయటకు వస్తే మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు తిరిగి వచ్చాను కదా నెల్లూరు అంతానా, 100 మంది వస్తానంటే తీసుకెళ్తా. ఇప్పుడు ఒక మాల్కి వెళ్దాం, 1000లో 1000 మంది, ఒక యాక్టర్ అంటే 100 మంది యాక్టర్లు ఉన్నారు, ఒక్కొక్కరికి 1 లక్ష మందో 10 లక్షలో ఫ్యాన్స్. నాకు అందరు ఫ్యాన్స్ నా ఫ్యాన్సే, నాకు 100 మంది యాక్టర్ల ఫ్యాన్స్ నా ఫ్యాన్సే. మీడియా మిత్రులకు నేను మంచి ఇళ్ళు కట్టిస్తున్నా, ప్రజాశాంతి పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏ క్రెడిట్ కార్డ్, ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బు లేదు, నా దగ్గర డబ్బు ఉంది, నన్ను తేనెవరు. అధికారం వస్తే వీళ్ళు నేను అడగాల్సిన లే, నేను డైరెక్ట్గా తెచ్చుకోవడమే ప్రతి నెలను. అది మంచి ప్రశ్న. ఆల్రెడీ నేను తెలంగాణలో జర్నలిస్ట్కి టికెట్ ఇవ్వడానికి అనౌన్స్ చేశాను, విశాఖపట్నంలో అనౌన్స్ చేశాను. అంటే పేరు ప్రకటించలేదు, ప్రాంతం మేము ప్రకటించలేదు ఇంతవరకు.
జర్నలిస్ట్ ని 21 రాష్ట్రాల్లో చాలా చిన్న చూపు చూస్తున్నా ఈ గవర్నమెంట్ నన్ను ఒక్కొక్కసారి కొన్ని ఛానల్స్ అబద్ధంగా చూపించినప్పటికీ నేను మాత్రం జర్నలిస్టులకి మీడియా ఓనర్స్ కి గౌరవిస్తున్నాను మీ మీడియా ఓనర్స్ ని మీ రిపోర్టర్స్ సలహాలు తీసుకోని అనేక మందికి నేను టికెట్లు ప్రకటిస్తాం కనుక మీ మీడియా గ్రూప్ లో నా నంబర్ యాడ్ చేయండి మీ సలహాలు నాకు పంపించండి నేను స్వయంగా మీతో మాట్లాడతా ఈ రోజు 7 గంటలకు ఇక్కడికి వస్తాను అన్నాను ప్రెస్ మీట్ కి 6:50 కి వచ్చా అది నేను మీకు ఇచ్చే గౌరవం మీరు నేను కలిసి ప్రయాణం చేద్దాం ఇంకా మోడీ గారా ఆయన మనసు మారితే ఐ ప్రే దట్ పిఎం మోడీ జీ అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ జీ అండ్ ఆల్ ద యూనియన్ మినిస్టర్స్ బి బ్లెస్డ్ బి చేంజ్డ్ బి సేవ్డ్ టు సేవ్ దిస్ నేషన్ త్రూ us థ్యాంక్ యూ మరి ఓపిక లేదు మీరు అక్కడ అలాగ నిలబడితే కొంచెం కెమెరాలు ఆఫ్ చేయగలరా చూడండి ఆమె నిలు కూర్చున్నారు నిలు నా నాయకులు ఉన్న కలిసారు మీరు నాయకులు వస్తున్నారు నాయకులు ఎవరు అగో నాయకుడు కొరడు ప్రశ్నించాడే ఆమ్ ఆద్మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వాలే అక్కడ అవసరం లే నాయకులు వాలే నాయకులు దొంగలు దోచుకునే వాళ్ళు లంచగొండులు 10-20 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఒక్కడు అసెంబ్లీకి వెళ్ళడు 8 సార్లు ఎంపీగా చేసిన ఆయన్ని బెంగళూరులో 2004 లో బీజేపీ తరపుని నా చీఫ్ సెక్యూరిటీని డీజీపీ రిటైర్డ్ సాంగ్లియాన నిలబెట్టి బీజేపీ తరపుని కర్ణాటకలో బీజేపీ లేదు అప్పుడు గెలిపించాం 8 సార్లు మినిస్టర్గా ఉన్న ముస్లిం లీడర్ని క్యాబినెట్ మెంబర్ని లీడర్స్ ఎవరు మీరే లీడర్స్ థ్యాంక్ యూ అలాగని కొంతమంది మంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కొంతమంది వారు కూడా గోడ మీద పిల్లలాగా ఉన్నారు అది తెలుసు సర్వేలన్నీ చూపిస్తున్నాయి ఆ ఊర్లో నిన్న పెద్ద నెల్లూరు నాయకుడు మినిస్టర్ అలా పిఏని పంపించి మా కాన్వాయ్ని ఫాలో అయ్యి రోడ్డు మీద మేము ఆపకపోతే అడ్డగా కారు పెట్టి ఆ మినిస్టర్ పేరు చెప్పి సార్ నేను పిఏని మీ అభి మీరే మా నాయకులు ఒక సెల్ఫీ ఒక ఫోన్ నెంబరు మీడియాలో ఎందుకు రారాలు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పాలుగారు లాస్ట్ మినిట్లోనే మమ్మల్ని చేర్చుకుంటారు మాకు ఎలాగా ఇంకా టీడీపీలో నిలబడి 100 కోట్లు మొన్న గుంటూరు దగ్గర ఒక టీడీపీ నాయకుడు సార్ నేను 50 కోట్లు ఖర్చు పెట్టుకుంటా పెద్ద నాయకుడు నిన్న ఒంగోలులో తెలుగుదేశం పార్టీ జిల్లా యూత్ ప్రెసిడెంట్ మొత్తం జిల్లాకి మాకు టీలు కొనిచ్చి నా వయసు 35 సంవత్సరాలు మరి ఇంకా తెలుగుదేశం పార్టీ లేదు 10లో 6 ఓట్లు 60% మనమే ఉన్నాం ఏంటి మనం ఉన్నాం అంటామంటే నేను మీ వాడినే కదా సార్ మరి పార్టీలో చేరు అంటే ఈరోజు కాదండి మీతో హైదరాబాద్లో కలిసి నేను చేరుతానన్నాను పేరు చెప్పాలా మళ్ళా ఆయన్ని తీసేస్తా ఒకడే ఒకటి యూత్ ప్రెసిడెంట్ చూడ చాలా బాధ పర్యటించాను 8,000 కోట్లు ప్రతి రైతుకి ప్రతి ఇల్లు కోల్పోయిన వాళ్ళకి నేను ప్రజాశాంతి పార్టీ తరపుని లేదా చారిటీ తరపుని ఈ సమ్మిట్ అవగానే లేదా అధికారంలో రాగానే వీళ్ళు చేయలేరు నేను చేస్తానని వాగ్దానం చేశాను
మరొకసారి మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులకు 8000 కోట్లు ఒక బిలియన్ డాలర్స్ మంచి ప్రశ్న తమ్ముడు అసలు నెల్లూరు రోడ్లే కాదు నెల్లూరే బాగులేదు మినర్వా హోటల్లో ఉన్నా ఇంకొక హోటల్కి వెళ్ళా నేను అన్న పేర్లు మారాయి గాని హోటల్లు మారలా ఫోన్లు పంచేట్లా ఇంటర్నెట్లు పంచేట్లా 25 సంవత్సరాల క్రిందటి ఎలాగుందో నెల్లూరు అలాగే ఉంది అభివృద్ధి ఇంకా ఏమంటావేటి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి అంటే డబ్బు ఉండాలి డబ్బు నా దగ్గర ఉంది ఆల్ దగ్గర లేదు నేను ఇచ్చాను ఇగో ఇక్కడే చేసాడు బాగోదా చేయకూడదు ఒక నిమిషం ఏమయ్యా నువ్వు లైవ్ కొట్టుకుంటావు ఇంకా నా అవును మీరు యూట్యూబ్ ఛానల్ కదా महान देश मिम्मेल दीवे अंदर देश मन मार्च लाइव इवक मे अधिकार वाक वर्वा लाइव इवन वार दीवन उ